కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో తెరపడనుంది. చివరి రోజున ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఇప్పటికే బెంగళూరులో అన్ని నియోజకవర్గాలను ప్రధాని మోడీ చుట్టేశారు. ఇటు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం విస్తృత ప్రచారం నిర్వహించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ 6 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రం మొత్తం చుట్టేశారు. పబ్లిక్ మీటింగ్, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లారు మోడీ. 18 మెగా సభలు, 6 రోడ్ షోలు నిర్వహించారు మోడీ. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందు జనవరి నుంచి ప్రధాని మోడీ 7 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారు. వివిధ పథకాలు, ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. నిన్నటితో మోడీ కర్ణాటక టూర్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మోడీ పర్యటనతో ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేశారు. మళ్లీ డబుల్ ఇంజిన్ సర్కారే రాబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈ 40% కమిషన్ల ప్రభుత్వం కూల్చివేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 5.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, మొదటిసారి ఓటు వేసే వాళ్లు 9 లక్షల మందికి పైగా ఉన్నారు. దాదాపు 224 స్థానాలకు గాను కర్ణాటకలో మొత్తం 2,613 మంది బరిలో నిలిచారు. కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటు ప్రలోభాలపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 400 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. 1,000 లీటర్ల లిక్కర్ ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, మరొక 50 నిమిషాల్లో ప్రచారానికి ఉన్నటువంటి సమయం అనేది కూడా ముగుస్తుంది. ఈలోపు అన్ని పార్టీలు కూడా వారి వారి బలాలను కావచ్చు, వారి వారి నేతలను ఇక్కడికే డిప్యూట్ చేశారు. వారందరూ కూడా ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రయాణాల్లో కూడా ఉన్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 5 తర్వాత ఎవరు కూడా, నాన్ లోకల్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వారందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈసీ కావచ్చు, అలాగే రాష్ట్ర పోలీసులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. పోలింగ్కు సంబంధించి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో 3 అంచెల భద్రతో పాటు బాడీ వండ్ కెమెరాస్ తోటి కూడా పూర్తిగా అక్కడ ఓటింగ్ సరళింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ క్యాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎవరైనా దివ్యాంగులు ఓటు వేసేందుకు కూడా అవసరమైనటువంటి ర్యాంపులు, ఎందుకంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ర్యాంపులు ఏర్పాటు కావచ్చు, వీటన్నిటిని కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలింగ్ పర్సంటేజ్ను పెంచడంపైనే కేంద్ర ఎన్నికల అధికారులు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 58,000 పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంట్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, కొంత అల్లర్లు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో కూడా అవసరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిని మనం ఒకసారి చూసుకుంటే, 3 పార్టీలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించి అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సభలు అనేది కూడా నిర్వహించారు. రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎందుకంటే పార్టీ చాలా 3 పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, తిరిగి ఆ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ నుంచి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, ఎందుకంటే గతంలో జరిగినటువంటి రాష్ట్రాలు కావచ్చు, వారు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఓడిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వారికి కర్ణాటక ఎన్నికల్లో కొంత హోప్ అనేది కూడా ఉంది. ఎందుకంటే చాలా సర్వేలు కావచ్చు, ముందస్తుగా జరిగినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, ఎక్కువ సీట్లు సాధిస్తుంది అనేటువంటి సర్వేలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖడ్గే, అలాగే ఒక 46 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ అనేది కూడా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలను కూడా, తెలుగు రాష్ట్రాల ప్రాంతాలకు ప్రజలు ఉన్నటువంటి, ఎక్కడైతే
ప్రభావం ఉంటుందో వారి ఆ ప్రాంతాల్లో కూడా ప్రచారానికి వాడుకున్నారు. ఇక జేడీఎస్ అయితే ఒక ఎన్నికలకు ఒక 6 నెలల ముందే సీట్లను ముందుగానే ప్రకటించారు. ఒక 92 సీట్లను 92 సీట్లను ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత కోడ్ ప్రకటించిన తర్వాత అంటే మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా అసంతృప్తులు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారో వారిని పార్టీలో చేర్చుకొని మరి వారికి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుమారస్వామి దేవగౌడ కావచ్చు, ఆయన కొడుకు నిఖిల్ కుమారస్వామి, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన ప్రచారాలు చేసుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పార్టీల వైజ్గా ప్రచారాలకు సంబంధించి చూసుకున్నా వాటికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ పార్టీ చాలా ఎక్కువ రోడ్ షోలు కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మోడీ అయితే ఏకంగా 110కి పైగా రోడ్ షోల్లో పాల్గొన్నారు, డజన్ల సంఖ్యలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. లాస్ట్ 9 రోజుల్లో అయితే ఆల్మోస్ట్ 6-7 రోజులు బెంగళూరు అలాగే కర్ణాటకలోనే ఆయన పర్యటించారు. 2 రోజులు అంటే శనివారం ఆదివారం అయితే ఆయన ఏకంగా ఇక్కడ రోడ్డు షోలు ఏకంగా 33 కిలోమీటర్ల పైచీలకు రోడ్డు షోలు నిర్వహించారు. బెంగళూరులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలాగా ఆయన ప్రచారం అనేది కూడా సాగింది. అమిత్ షా, జేపీ నడ్డా వారందరూ కూడా రోజుల తరబడి ఇక్కడ మకం వేశారు. చాలా అంటే బూత్ లెవెల్ నుంచి పోలింగ్ని పూర్తి స్థాయిలో పోలింగ్ అయ్యేంత వరకు కూడా కార్యకర్తలను సమన్వయపరచుకోవడం కావచ్చు. అలాగే వారి ఎజెండాకు సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను డోర్ టు డోర్ వెళ్ళేలాగా పోల్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా దృష్టి అనేది కూడా సారించినటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ అదేవిధంగా ప్రయత్నాలు చేసింది. చివరి 2 రోజులు నిన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడే విజయనగర ప్రాంతంలో వారు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ ఒక భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అయితే నిన్నటువంటి కొంత వినూత్నంగా డెలివరీ బాయ్స్తో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భం చూసాము. ఇవాళ పబ్లిక్ బస్సుల్లో ఆయన ట్రావెల్ చేశారు. పబ్లిక్ బస్సులో ట్రావెల్ చేస్తూ మహిళలకు ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడి వారికి కన్వే చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే 3 రాజకీయ పార్టీలు కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ప్రతి అవకాశాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి చాలా అంశాలు ఇచ్చింది. ఎందుకంటే ఎన్ఆర్సీని తీసుకొస్తాము, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి కోడ్ను అమలు చేస్తాము, అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యోచనలో ఉన్నాము, ఒకవేళ కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు. దాంతోపాటు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేటువంటి హామీని వీటన్నిటిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కొంత కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే 2000 వరకు పెన్షన్, 3000 నిరుద్యోగ భృతి ఇలాంటి కొన్ని హామీలు ఇచ్చింది. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి హామీల్లో బజరంగ దళాలకు సంబంధించిన నిషేధాన్ని పరిశీలిస్తామనేటువంటి కామెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ హామీకి సంబంధించి అది కొంత బీజేపీకి ఫేవరబుల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ హామీ ఎప్పుడైతే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం కావచ్చు, మోడీ, ఈవెన్ అమిత్ షా వంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బాహటంగానే విమర్శలు చేశారు. మోడీ రోడ్ షో సందర్భంగా బజరంగ దళకు సంబంధించిన చాలామంది కూడా వాటికి సపోర్ట్ చేస్తూ అంటే బజరంగ దళని ఎలా సస్పెండ్ చేస్తారు, ఎలా బ్యాన్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తూ వారు కొంత ప్రదర్శనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కొంత కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మోడీ లాస్ట్ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి రోడ్ షో అది కొంత ఆ రోడ్ షో ముగిసిన తర్వాత బీజేపీకి చాలా మైలేజ్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సినారియోతో పోలిస్తే మోడీ రోడ్ షో తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. బెంగళూరులో కావచ్చు లేకపోతే మిగతా కర్ణాటకలో కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా 5వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ అప్పటి వరకు 6 గంటల తర్వాత కూడా ఎవరైనా లైన్లో ఉంటే అప్పుడు వాళ్ళకు మాత్రమే ఓటింగ్కు అవకాశం కల్పించేలాగా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల అధికారులు కావచ్చు ఆ మేరకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రచారం అయితే ఆల్మోస్ట్ ముగిసింది. ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలకు అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన మేజర్ నాయకులందరూ కూడా ఇప్పటికే వారు నాన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బయటకు వెళ్లేందుకు వారు ఆ ప్రయాణాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్.